నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ నాకు ఒక డౌట్ అంటే చాలామందికి ఫస్ట్ కళ డ్రీమ్ అంటే ఏంటి అంటే నేను ఫ్యూచర్లో ఇల్లు కట్టాలి నా స్వతహాగా నా కాలపైన నేను బ్రతికి నా సొంతంగా నాకంటూ నేను ఒక ఇల్లుని నిర్మించుకోవాలని చాలామందికి మందికి కళ ఉంటుంది అసలు ఆ కళ నెరవేరాలి అంటే ఏం చేయాలి చాలా బాగుంది అమ్మా చాలా మంచి ప్రశ్న వేసావు నా కళ కూడా అదే అర్థమైంది నాకు గృహయోగం గృహయోగం అంటే సొంత ఇంటి కళ అవునా ప్రతి మనిషి కళలు కనడం తప్పు కాదు కళలు సాకారం చేసుకోవడమే గొప్ప విషయం అని ఎవరు చెప్పారు అబ్దుల్ కలాం గారు చెప్పారు అందువల్ల మనము ప్రతి అచీవ్మెంట్కి కూడా ఒక ప్లానింగ్ ప్రణాళిక ఉంటే గనక ఆయన కూడా చాలా అయ్యాడు ఆ విధంగా అవ్వడానికి మనకి ఇల్లు ఉండాలి అనేది మనం అందరికీ కూడా ఉన్నటువంటి గొప్ప విషయం ఈవేళ టాపిక్ తీసుకున్నాము బాగుంది ఈ గృహము అని అన్నట్లయితే ఒక స్థలం తీసుకొని ఆ స్థలం అంటే వసనివాసే వాస్తు అంటారు వస వస అంటే వసించడానికి ఒక వాస్తు పురుషుడు ఒక గృహము కావాలి వాస్తు శాస్త్రంలోకి నన్ను తీసుకెళ్ళా అయితే ఏంటంటే వసనివాసే వాస్తు అన్నటువంటి గృహ విషయంలో మనం చేసేది ఏంటంటే గృహాన్ని కట్టుకోవాలన్నా నిర్మించాలన్నా లేకపోతే గృహాన్ని కొనుక్కోవాలన్నా కూడా మనకి మన జాతక ప్రభావం ప్రభావం వలన ఏం జరుగుతుంది అనేది ఒకసారి అనుకుందాం ఈ జాతక ప్రభావం వలన మనము ఎప్పుడు ఎక్కడ పుడితే ఏ విధంగా స్థిరమైనటువంటి లగ్నాల్లో పుట్టినట్లయితే గృహయోగం ఉంటుంది ద్విస్వభావ రాశుల్లో పుట్టినట్లయితే గృహయోగం ఉంటుంది అంటే మిథున రాశి ధనస్సు రాశి మీనరాశి ఇవన్నీ ద్విస్వభావాలు ఆ విధంగా పుట్టినా కూడా ఉంటుంది అన్నమాట విధంగా ఇంకా చెప్పాలంటే కన్యారాశి కూడా ఇవన్నీ కూడా మనకి గృహయోగం కలుగు వాళ్ళు తప్పనిసరిగా ఎలాగోలా గృహయోగాన్ని సాధిస్తారు సింహరాశి సింహరాశి వాళ్ళు ఆ సింహరాశి అంటే కనుక వాళ్ళు ప్రయత్నపూర్వకంగా సాధిస్తారు అంటే ఏమిటి యత్న ప్రయత్నాలు మానవ ధర్మము జయాపజయాలు దేవాధీనము స్థిర రాశి సింహరాశి తక్కువ రాశి ఏం కాదు రవి ఉన్నాడు అక్కడ ఆత్మకారకుడు పట్టుదల ఏదైనా సరే జయించాలనేటటువంటి పట్టుదల అదేవిధంగా ఈ మేషం ఉచ్చలో ఉంది కాబట్టి మేషరాశికి సరిపడా సింహరాశి వాళ్ళు కూడా పట్టుదలలో నెంబర్ వన్ కాబట్టి వాళ్ళు కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఉన్నాయి అయితే ఏంటంటే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అది అబోవాజ అంటూ ఉంటాం శాస్త్ర ప్రకారం అంటే అగ్నితత్వం భూతత్వం అదేవిధంగా వాయుతత్వం జలతత్వం అలా నాలుగు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటాం అనమాట ఈ అగ్నితత్వపు రాశి వాళ్ళు కూడా సాధిస్తారు భూతత్వ పురాణ రాసి వాళ్ళు కూడా సాధిస్తారు అలా కొన్ని కొన్ని అంటే కొంతమంది ఏంటంటే అటు ఇటు కానిటువంటి పరిస్థితిలో ఉండి లెక్కలు వేసుకుంటూ ఉంటారు ఏమని అద్దె ఇంట్లో ఉంటే పదిహేను వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి మనకు కావాల్సిన ఇంట్లో ఉండొచ్చుగా యాభై వేలు లక్ష రూపాయలు అద్దెలు వాళ్ళు లేరా మనకి ఈ పట్టణంలో అందుకని అలా అనుకుంటారు తప్ప సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని ఆలోచన రాదు దానికి కారణం అంటే లెక్కలే ఈ డబ్బు ఇందులో జమ చేస్తే ఎంత వస్తుంది సొంత ఇల్లు కన్నా కూడా డబ్బు పిల్లల్ని పెడుతూ ఉంటుంది కాబట్టి డబ్బు డబ్బులా ఉండాలి అనే ఆలోచన ఉండడం కూడా సొంత ఇల్లు కల నెరవేరకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది నిర్మాహమాటంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం అమ్మా రెండవది ఏమిటంటే ముఖ్యమైనటువంటిది యత్నం ప్రయత్నం ఉంటుంది కానీ అది కరెక్ట్గా పాపం నెరవేరదు అది ఏమిటంటే కొంతమందిని నమ్మి డబ్బు కట్టి మోసపోవడం జరుగుతూ ఉంటుంది అందువలన కూడా పాపం వీళ్ళు ఆర్థిక చిక్కుల్లో చిక్కుకొని ఈఎంఐలు కట్టుదామనేసి స్థలం కొనుక్కునేవాడు కొంతమంది వాడు ఈఎంఐ కట్టడానికి ఒప్పుకున్నాడు ఈ స్థలం రెండు లక్షలకో మూడు లక్షలకో పది లక్షలకో తక్కువ కూర్చొస్తుంది అంటే నమ్మి పాపం కడతారు వాడు తీరా చూస్తేనేమో రిజిస్ట్రేషన్ ఫేక్ అవుతుంది ఆ తర్వాత ఈ విషయం కూడా ముందుకు వెళ్ళదు ఆ విధంగా కూడా నిరాశపడి ఇంకా నాకు ఇల్లు రాసి లేదేమో అని వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది ఆ విధంగా రకరకాల సమస్యలతో ఈ గృహం అనేది ఏర్పరచుకోలేనటువంటి విధానం అవుతుంది ఇక నిజంగా వాస్తు దాంట్లోకి వెళ్ళినట్లయితే వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది అంటే చక్కగా నా నాలుగు పలకలు స్థలాన్ని తీసుకో అది వంద గజాలు తీసుకున్నా పర్వాలేదు నాలుగు పలకలుగా ఉండాలి అంటే చతురాస్రాకారం ఉండాలి లేదా దీర్ఘంగా దీర్ఘ చతురాస్రాకారం తీసుకో తీసుకొని దానిలో నీ యొక్క ఇల్లుని వాస్తు ప్రకారము వాస్తు పురుషుడు ఏ దిక్కునైతే ఉంటే ఏ విధంగా అయితే నీకు ఫలిస్తుందో నీ యొక్క పేరును బట్టి నామాన్ని బట్టి ఇందులో గొప్ప విషయం అంటే తెలుసా గృహయోగం నీ జాతకం గురించి కాదు నీ జాతకాన్ని పక్కన పెట్టు కాసేపు నీ పేరులో గృహాన్ని నిర్మించడానికి అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి నామాన్ని బట్టి గృహానికి ఈ యొక్క వాస్తు శాస్త్రం పనిచేస్తూ ఉంటుంది అనమాట అందువల్ల ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏ నామం అయితే మాధవరావు గారు ఉన్నారు లేకపోతే నీ పేరు ఉంది నీ పేరు మంజుష మా వాళ్ళు కట్టగలుగుతారా లేదా అనేది ఆ వర్గం వర్గం మా వర్గం అన్ని వర్గాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎలా అయితే ఉంటాయో వర్గా ప్రకారమో ఆ వర్గం కా వర్గం చా వర్గం టా వర్గం తా వర్గం త మా కాబట్టి మంజుష ఆ విధంగా చూసుకుని వాళ్ళకు ఉందా లేదా అనేది చూసుకుని అవి జాగ్రత్తగా గణిత లెక్కలు వేసుకుని నీకు ఈ విధంగా ఉందమ్మా నీకు తూర్పుకి పనికొస్తుందా ఉత్తరానికి పనికి వస్తుందా దక్షిణానికి పనికొస్తుందా పడమరకి పనికొస్తుందా అది ఒక రకం ఉంటుంది ఆ విధంగా కూడా చూసుకుని ఆ రకంగా ఆ ఇల్లు నిర్మాణం అవ్వాలి లేదండి అన్ని డబ్బులు పెట్టలేని అపార్ట్మెంట్ కొనుక్కుంటాను సరే అపార్ట్మెంట్ కూడా ఎలా సిద్ధిస్తుంది ఏ విధంగా ఉండాలి దాంట్లో కూడా వాస్తు పూర్తిగా దొరకదు ఎయిటీ పర్సెంట్ దొరికితే గొప్ప దృష్టివంతరాల కింద లెక్క అనమాట అందువల్ల అలా కూడా అపార్ట్మెంట్ యొక్క ద్వారం ఎటువైపు ఉంది అపార్ట్మెంట్లో ఎలా ఉంది ఉండాల్సిన చోట్ల ఉండాల్సినవి ఉన్నాయా లేదా ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి పొయ్యి అక్కడ ఉంది ఆగ్నేయంలో ఉందా లేదా దేవుడు ఎక్కడ పెట్టుకోవాలి ఆ రెండు చూసుకుని నైరుతిలో బెడ్రూమ్ ఉందా లేదా అంతవరకు చూసుకుంటే చాలమ్మా అపార్ట్మెంట్ సంస్కృతిలో అంతకంటే ఎక్కువ చూసుకోవడం చాలా భ్రమ కిందే లెక్క అమ్మాయి ఏంటంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఏ వెళ్ళినా కూడా కొన్ని ఎక్స్పెషల్లీ కొన్ని టెంపుల్స్లో ఏంటంటే ఇటుకలు పేర్చడం కానీ రాళ్ళు పేర్చడం కానీ చేస్తూ ఉంటారు అలా కనుక పేరిస్తే గృహయోగం అతి త్వరలోనే జరుగుతుంది అని చాలా దృఢమైన నమ్ముతూ ఉంటారు అంటే నిజంగా అలా పేర్చేయడం వల్ల ఒక దాని మీద ఒకటి నిజంగా గృహయోగం ఉందంటారా దేహో ప్రక్త జీవో దేవ సనాతన అన్నారు అంటే దేహమే దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో మనం నివసిస్తున్నాము ఆ విధంగా దేవాలయాల దగ్గర ఏ విధంగా ఇటుకలు కానీ రాళ్ళు కానీ పేర్చడం అంటే ఏంటంటే ఇదివరకు దేవాలయాలు కట్టేటప్పుడు వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఇప్పుడు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు దేవాలయం తుడిచేవాళ్ళు లేరు బుగ్గేసేవాళ్ళు లేరు నీ గుడి ముంగిట నేను ముగ్గు వేసినా చాలు తండ్రి అని దండం పెట్టుకోవడనే పాట ఒకటి ఉంది నీడు నీ గుడి ముంగిట దివ్యను నేనే వెలిగిన చాలును క్షణమైన అని అలాగా అనుకునేవాళ్ళు పూర్వం ఇప్పుడు అది లేదు ఎంతసేపు కూడా ఏదో పరుగు 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 పెట్టడం తప్ప అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి కట్టడం జరుగుతుందంటే ఇటుకలు ఇచ్చేవాళ్ళు కొంతమంది మోసేవాళ్ళు కొంతమంది సేవ చేసేవాళ్ళు కొంతమంది అలా ఉండడం వల్ల వాళ్ళకి గృహయోగాలు వచ్చాయి ఆ గృహయోగాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఇటుకలు ఇవ్వడం లేదు ఈ సేవా చేయడం లేదు కానీ ఈ గ్రా దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా రాళ్ళ మీద రాయి రాయి మీద రాయి చక్కగా ఐదు అంతస్తులు పేలుస్తున్నాము దండం పెడుతున్నాము వస్తున్నాం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి నాకు ఇల్లు ఇవ్వాల్సిందే నువ్వు ఏడు కొండలు నీకేనా ఐదు కనీసం ఐదు అంతస్తుల బిల్డింగ్ అన్నా ఇవ్వి అనేది నడుస్తుంది కానీ అంటే మనకి సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ సంకల్పాన్ని ప్రతిరోజు దీపం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ నలభై రోజు మండల దీక్షలాగా ఒక పది నిమిషాలు ఆ దీపాన్నే చూస్తూ ఏకాగ్రతగా కళ్ళు మూసుకుని నాకు గృహయోగం కలగాలి అని మనల్ని మనం చేసుకుంటే తప్పనిసరిగా గృహయోగ అవకాశాలు వస్తాయి గృహయోగం ఏర్పడుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళకు కానీ మనం తోచింది తృణమో పడమో మనం ఇవ్వడం వల్ల కూడా గృహయోగం ఏర్పడుతుంది దానం ధర్మం చేయడం వల్ల కూడా గృహయోగం ఏర్పడుతుంది ఎవరికైనా సరే పిల్లలకి బట్టలు కానీ లేకపోతే పిల్లలకి ఆడుకునే ఆట వస్తువులు కానీ మన బడ్జెట్లో బిస్కెట్లు ప్యాకెట్తో సహా ఏదైనా సరే ప్రతిరోజు ఇస్తూ నాకు ఇంట్లో గృహయోగం కలగాలి భగవంతురావు తండ్రి ఈ నిమిత్తం ఇస్తున్నాను అని మనస్సులో అనుకోండి పైకి చెప్పకండి మీకు గృహయోగం కలుగుతుంది మరి ఉండనా మరి తప్పకుండా చాలా మంచి విషయాలు చెప్పారు నమస్తే